అయితే సూపర్ ఉంది అన్న, బిజిఎంస్ కి అయితే దన 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 గుండె ఫాస్ట్ గా కొట్టుకునే అన్న. అసలుకి అయితే కోటెక్స్ సినిమా ఎలా చూస్తామో సీట్లు అక్కడ ఇక్కడ కదులుకుంటా ఆ రేంజ్ లో బిజిఎంస్ ఉన్నావనా. అసలుకి అల్లం బెల్లం అనుపమ నా పిల్లం, అది మాత్రం కాదు, మళ్ళీ అది కళల కళల మాత్రమే భయ్యా, రియల్ కాదు, మళ్ళీ ఆమె వచ్చినంత లేదు. మా ఊరు పేరు సింగారం, అనుపమ మా బంగారం. అసలు బిజిఎంస్ ఇందాకనే నిఖిలన్నం కలిసిన కానీ అనుపమ ఒక్కసారి కూడా కలిసలేదన్న. అసలుకి సినిమా మాత్రం ఫామ్ వస్తుందన్న. సుమాను ఉచ్చ పోసుకున్నాడు అన్న, ప్రతి ఒక్కరు ఉచ్చ పోసుకొని పాత్ర ఇంట్లో వెళ్ళా ఉచ్చ పోసి వచ్చినారు. అట్ట బబ్బబ్బబ్బబ్బ పాత్ర మొత్తం నిండిపోయి పాపం వాళ్ళకి పనులు పెట్టినారు. వేరే లేవాళ్ళు ఉన్నాయన్న ఫామ్లు, అయితే ఎట్లా వస్తానా ఒక నేలని పోటీ గుద్దుతాడన్న వీళ్ళని కాడు. ఆ ఏటుకి అయితే మనం కామెడీ కొద్దిగా బాగుందన్న, సూపర్ వేరే లెవెల్ ఉండవి. నేను రానంత వరకే సమస్య, నేను వస్తే అది సమాధానం. జనాల ప్రాణాలని కాపాడడానికి నువ్వేనా దేవుడా? కాదు డాక్టర్, ఇందాకనే ఇదో నీకులన్నా స్టెతస్కోప్ ఇచ్చిన బ్లూటూత్ అనుకునేది స్టెతస్కోప్ ఇది. సినిమా మాత్రము వేరే లెవెల్ ఉన్నానా, మస్తు ఉంది సినిమా, సూపర్ ఉంది. ఒక రియల్ లైఫ్ ఏంటనేది ఈ మూవీలో చూపించారు. ఆ మూవీ పేరు కార్తికేయ టూ. కార్తికేయ టూ బేస్ కంటెంట్ ఏంటి, ఫస్ట్ మాట్లాడితే కృష్ణుడు చాలా రహస్యాలు పెట్టినారు ద్వారకాలో. దాంట్లో ఒక చిన్న రహస్యం మన హీరో గారు క్రాక్ చేయడానికి వెళ్తారు. ఫస్ట్ హాఫ్ అసలు మీకు అర్థమవ్వదు, అర్థమవ్వదు అంటే బాగాలేదని కాదు, సస్పెన్స్లు ఉంటాయి. అరే ఇదా, అరే ఇదా, అరే ఏమవుతుంది నెక్స్ట్ అనేది మీ అవేట్ ఉంటుంది. ఇంటర్వెల్ పెట్టద్దని మీ షాక్ ఉంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అసలు మ్యాసివ్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఆల్ ఓవర్గా మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే యానిమేషన్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ కలభైరవ కొట్టినాడంట తమన్ రేంజ్లో. అసలు మీరు ఎంజాయ్ చేయాలంటే ఇట్లాంటి థింగ్స్ ఎంజాయ్ చేయాలంటే ప్యూర్ మూవీ అన్న, ప్యూర్ యాక్టింగ్. అనుపమ పరమేశ్వర గురించి నేనే చెప్పాలా, నేనే చెప్పాలా, నాలాంటి యూత్ కుర్రోళ్ళే చెప్పాలా, క్రష్ ఆమె అంతే. ఆమె క్యూట్ స్మైల్ క్యూట్ యాక్టింగ్తో పాడేసింది. వైవహర్జ ఇంకా శ్రీనివాస్ కామెడీ అయితే వీళ్ళిద్దరికి జోడీ నేను చెప్తున్నా, జోడీదారంటే వైవహర్జ శ్రీనివాస్ అంతే అంటున్నా. సులేమాన్ ఒక్క తెరపున కృష్ణ గారు అసలు చింపి పాడేసినారు. మొత్తం మూవీలో మన ఆదిత్య మేనన్ గారు విలనే, కానీ విలన్ ఫేసింగ్లో ఉంటారు అంతే. సో లాస్ట్లో తలకై నరికేస్తారు. చాలా ట్విస్టులు ఉన్నాయి బ్రో, అర్థం కాని ట్విస్టులు ఉన్నాయి. పార్ట్ త్రీ హింట్ ఆల్రెడీ ఇచ్చేసినారు. లాస్ట్లో ఒక కీ పట్టుకొని మన హీరో గారు ఉంటారు ఫ్రాన్స్లో అట్లాంటిక్ ఓషన్ దగ్గర, కింద వెళ్ళి ఒక డోర్ కనిపిస్తుంది వాటర్లో. పార్ట్ త్రీ హింట్ ఇచ్చేసినారు, పార్ట్ త్రీ ఉంది కన్ఫర్మ్. సో ఆల్ ఓవర్గా మూవీ గ్రేట్ అన్న, అవుట్ ఆఫ్ 10 9 పాయింట్ ఇస్తాం. అనుపమ్ ఖేర్ గారు బెస్ట్ డైలాగ్ చెప్పినారు మూవీలో ఉన్న. కృష్ణుడు ఎవరు అంటే ఫైటరు, మ్యూజిషియను, ఒక రాక్షసుల్ని చంపే యుద్ధుడు, యుద్ధంని గెలిపే ఒక మంచి వాడు అని చాలా మాటలు చెప్పినారు. కృష్ణుడిని ఒక సింపుల్ వర్డ్లో డిఫైన్ చేసినారు. సో అది బాగా కనిపించింది అని అనుపమ్ కేర్ కూడా. సో బాలీవుడ్ కూడా ఇక్కడ వస్తుందంటే ఇంకా బాలీవుడ్ ఇంకా హాలీవుడ్కి గట్టి పోటీ వచ్చింది. కార్తికేటు ఈ వీకెండ్ పక్కా ఎంజాయ్ చేయండి మీరు అంతే అంట. బ్లాక్ బస్టర్ కన్నా మెగా బ్లాక్ బస్టర్ అంతే. అది పబ్లిక్కి నచ్చాలి. చాలామందిలో చెప్తూ ఉంటారు కి ఏంది ఓల్డ్ స్టోరీ వాటర్ యానిమేషన్, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటనేది. లాస్ట్ క్లైమాక్స్ ఇరాక్.